మైనర్ బాలిక అక్రమ నిర్బంధం తర్వాత వ్యభిచార కూపంలో బలవంతంగా వ్యభిచార కూపంలో దించడం తర్వాత రవాణా చేయడం మైనర్ బాలికని వేరు వేరు చోట్లకి రవాణా చేయడం ఇలాంటివన్నీ జరిగిన సందర్భంలో మనం అరండల్పేట పోలీస్ స్టేషన్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్ 18న కేసు కట్టడం జరిగింది అందులో భాగంగా విచారణ జరుగుతూ ఉంది సో ఈ విచారణలో మేము గౌరవనీయులైన మా ఎస్పీ గారు మా డీఐజీ గారు మా డీజీపీ గారు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ మాకు సలహాలు సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇందులో ఈ మైనర్ బాలికని ఎవరైతే అబ్యూస్ చేశారో సెక్షువల్గా ఎవరైతే రవాణా చేశారో వేరియస్ ప్లేసెస్కి ఎవరైతే కన్ఫైన్ చేసి ఆమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు గట్టిగా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మేము దఫాదఫాలుగా అరెస్ట్ చేయడం జరిగింది ఫస్ట్ 22వ తేదీ కేసు కట్టిన వెంటనే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 18న కేసు కట్టాం 19న మనకి 0 FIR మనకు వచ్చింది తర్వాత 22న మొత్తం దాదాపుగా 22 మందిని అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత క్రమక్రమంగా నెట్వర్క్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తణుకు హైదరాబాద్ విజయవాడ కాకినాడ అట్లా మొత్తం అన్ని ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేస్తూ సోఫార్గా 80 మందిని ముద్దాయిలుగా గుర్తించడం జరిగింది అందులో దాదాపుగా 74 మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక కార్ను కూడా సీజ్ చేశాం టోటల్గా 49 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాం అండ్ తర్వాత వచ్చేసేసి 3 ఆటోలు 3 బైకులను కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో అరెస్ట్ చేసిన ముద్దాయిల్ని ఇప్పటికీ కూడా 25 మంది జైల్లోనే ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జైలు శిక్ష అనుభవించడం జరిగింది దాదాపుగా 90 రోజుల నుండి 100 రోజులు కూడా ఉన్నారు సో ఈ ఇప్పుడు ఈ 10 మందికి సంబంధించిన నెట్వర్క్ ఏంటంటే మనం ఫస్ట్ అరెస్ట్ చేసిన జషింత హేమలత అనే ఇద్దరు గుంటుపల్లి ఇబ్రహీంపట్నంలో ఉంటారు ఇద్దరు తల్లి కూతుర్లు జషింత అనే ఆవిడ హోంగార్డ్గా పనిచేశారు 1988 నుండి ఒక 5 ఇయర్స్ హోంగార్డ్గా పనిచేశారు పనిచేసిన తర్వాత విజయవాడలో అక్కడ కొన్ని సందర్భాల్లో ఆమె ఆ హోంగార్డ్ జాబ్కి రిజైన్ చేసేసి మానేసింది ఆమెకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఆమె రెండవ కూతురు హేమలత సో ఈమె మోడస్ ఆపరేండి అంటే ఈమె నేరం ఎలా చేస్తూ ఉంటుందంటే ఈమె ఇండ్లు ఇబ్రహీంపట్నం జంక్షన్లో ఒక ఇల్లు తీసుకొని ఉంది అపార్ట్మెంట్లో తర్వాత గుంటుపల్లి అవుట్స్కర్ట్స్లో ఒక ఇల్లు తీసుకుంది ఇండివిజువల్ హౌస్ అపార్ట్మెంట్లో తీసుకున్న ఇంటి దగ్గరేమో ఈమె చాలా పెద్ద మనిషిగా ఎందుకంటే ఆల్రెడీ హోంగార్డ్గా ఒక 5 సంవత్సరాలు పనిచేసింది అదంతా అనుభవం ఉంది ఆమెకి ఒక పెద్ద మనిషిగా ఒక మహిళా మండలి నాయకురాలుగా ఒక మహిళా మిత్రాలు తిరుగుతున్న ఆమెలాగా స్టేషన్లకు వెళ్ళడం ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళడం ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళడం మీకు సమస్య లేదన్నా ఉంటే పరిష్కరిస్తానని చెప్పడం అట్లా చాలామంది లేడీస్ తోటి ఎవరైనా నిస్సహాయత మహిళలు ఉంటే వాళ్ళని తీసుకురావడం ఇక్కడ ఏదైతే ఇండివిజువల్ హౌస్ ఉందో గుంటుపల్లిలో అక్కడికి తీసుకొచ్చి వాళ్ళతోటి వ్యభిచారం చేయించడం లాంటివన్నీ చేస్తుంది ఇప్పుడు మన మైనర్ బాలికకి సంబంధించి ఆ కేసులో ఈ మైనర్ బాలికను ఒక 25 రోజుల దాకా దాదాపుగా బంధించి నిర్బంధించి ఆమెతోటి ఆమెకి ఆరోగ్యం కూడా సహకరించలేదు సహకరించకపోయినా ఆమెకి కొద్దిగా ట్రీట్మెంట్ చేయించి ఈ అమ్మాయి అయితే చిన్న అమ్మాయి ఎక్కువగా డబ్బులు వస్తాయని ఆమెకున్న నెట్వర్క్ సర్కిల్లో చెప్పి దాదాపుగా ఒక 14 మందితోటి కూడా వ్యభిచారం చేయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనం 10 మందిని అరెస్ట్ చేసాం నిన్న ఇప్పుడు ఇంకా 4 పరారీ ఉన్నారు వీళ్ళు A2 A3 మనం ఫస్ట్ 22వ తేదీ ఎప్పుడైతే డిసెంబర్ 22 లాస్ట్ ఇయర్ అరెస్ట్ చేశామో అప్పుడు వీళ్ళని A2 A3గా ఫిక్సప్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశాం వాళ్ళు దాదాపుగా ఒక 100 రోజుల దాకా జైలు శిక్ష అనుభవించడం జరిగింది ఇప్పుడు ఈ ఇందులో చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ హేమలత అనే ఆవిడ హస్బెండ్ NTPCలో పనిచేస్తాడు ప్రైవేట్ జాబ్లో అండ్ ఆమెకి ఒక కూతురు కూడా ఉంది ఈమె రకరకాల వాళ్ళతోటి లవ్లో ఉన్నానని చెప్పేసి ఒకరికి తెలియకుండా ఒకరితోటి లవ్లో ఉన్నానని చెప్పి వాళ్ళతోటి సొంతంగా డబ్బులు వేయించుకుంటూ ఉంటుంది అది కాకుండా అండ్ మోరోవర్ వేరే మహిళలతో అంతా కూడా అక్కడ ఇండివిజువల్ హౌస్ ఏదైతే ఉందో గుంటుపల్లిలో అక్కడ కూడా వ్యభిచారం చేయిస్తూ ఉంది ఆ క్రమంలోనే ఈ మైనర్ బాలిక దగ్గరకు కూడా 14 మందిని పంపించింది ఈమె జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత తల్లి కూతుర్లు ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత ఆ పోలీస్ నాలెడ్జ్ ఉంది ఆ పోలీసు ఎలా ఉంటుంది అన్నీ తెలుసు కాబట్టి మిగతా ఎవరైతే కస్టమర్లని ఆ అమ్మాయి దగ్గరికి పంపించారో మైనర్ బాలికకి వాళ్ళందరికీ కూడా ఫోన్ చేయడం మొదలుపెట్టింది మీ పేర్లు పోలీసులకి చెప్పకుండా ఉండాలంటే 50,000 ఇవ్వండి ఇంకా చెప్పకుండా ఉండాలంటే వాళ్ళ రేంజ్ని బట్టి 1 లక్ష రూపాయలు ఇవ్వండి అట్లా డిమాండ్ చేయడం కూడా జరిగింది ఆ క్రమంలోనే ఒక 4 పారిపోయి ఉన్నారు ఎక్కడ ఈమె చెప్పేస్తాదో పట్టుకుంటామనని ఆ 4ని కూడా మేము త్వరలోనే పట్టుకుంటాం ఇంకొక ఇద్దరు ఏంటంటే దీంట్లో మొత్తం 80 మంది ముద్దాయిల్లో 74 మందిని ఇప్పటి వరకు మనం అరెస్ట్ చేసాం 6 మంది మాత్రం ఇంకా ఇది లేరు
అతనేంటంటే అతను లండన్ లో ఉన్నాడు ప్రస్తుతం అతనికి లుక్ అవుట్ నోటీస్ అన్ని కూడా డిపార్ట్మెంట్స్ కి పంపించడం జరిగింది రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేసి అతన్ని అరెస్ట్ చేస్తాం అటుకంటే మీరు గమనించొచ్చు కొన్ని అంటే కొన్ని ఐ మీన్ పర్సనల్ ఫీచర్స్ ఉంటాయి కదా బాడీ ఫీచర్స్ అలాంటివి చాలా మట్టుకు గుర్తుపెట్టుకుంటుంది కొన్ని పేర్లు కూడా చెప్పగలుగుతుంది గుర్తుపెట్టుకొని మేము టెక్నికల్ గా ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి రిమాండ్ ఇప్పటివరకు 74 మందికి అందరికి రిమాండ్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా జైలు జీవితం అనుభవించారు దాదాపుగా సో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము ఖచ్చితంగా ఫిక్స్ అప్ చేస్తున్నాం దాంట్లో